శ్రీ గురుమ శ్రీ మహాగణపతి నమ గ్రహ సంచారాల కార్యక్రమానికి స్వాగతం ఈ యొక్క జూన్ జూన్ నెలలో మనకు రాబోయే ఒక మేజర్ అంటే ఒక ముఖ్యమైన గ్రహ సంచారం రవి యొక్క సంచారం జరగబోతుంది మనకు తెలుసు రవి వచ్చేటప్పటికి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు అన్నమాట దానితో పాటు బుధ సంచారం కూడా జరగబోతుంది అనమాట బుధుడి రవి కలయిక కూడా జరగబోతుంది కలయిక అనేది మనం చెప్పాలంటే ఒక ఒక గ్రహం ఇంకొక గ్రహంతో కలిసినప్పుడు దాని ప్రభావాన్ని ఇంకొక ప్ర ఇంకొక గ్రహం మీద చూపించడం అనేది జరుగుతుందన్నమాట ఈ యొక్క నవగ్రహాలలో రవికి తండ్రి లాంటి వాడు అన్నమాట అంటే అన్ని ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆది అంటే అన్నిటికైతే తండ్రి లాంటి వాడు ఆది గ్రహంగా కూడా మనం చెప్పవచ్చు అనమాట కొన్ని కొన్నిసార్లు రవి శుభగ్రహంగా కూడా చెప్పవచ్చు అలాగే బుధుడు అత్యంత శుభగ్రహం ముఖ్యంగా కార్య ఏదైనా కార్యం అనుకూలంగా జరగాలి అన్నా సరే విద్యా విషయంలో కానీ మరియు ఉద్యోగరీత్యా కానీ ధన ప్రవాహంలో కానీ మరియు వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్గా కానీ మ్యాథమెటికల్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్లో కానీ ఎక్కువగా చాక్య ప్రదర్శిస్తుంటారో వారికి ఈ యొక్క కుజుడికి మరియు బుధుడి యొక్క ప్రభావం అనేది వారి వారి యొక్క జీవితాల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట రవి ఎవరి జాతకంలో అయితే మంచి స్థానాల్లో ఉన్నాడో వారికి శుభయోగం అనేది పడుతుంటుంది అఖండ కీర్తి అనేది కూడా వారి యొక్క జీవితంలో రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఒక మనిషి జీవితంలో రవి యొక్క సం రవి యొక్క స్థానాన్ని బట్టేసేసి శాస్త్రంలో ఈ యొక్క శ్లోకం రీత్యా ఏ విధంగా మంత్రేశ్వరుడు చెప్పాడు అంటే లాభ విక్రయ శత్రుఘ స్థితి శోభనే నిగధిత దివాకర కేచరే సుత ఓర్జనులే వ్యారి భిర్యది విద్యతే తధ అంటే రవి యొక్క స్థానం అనేది మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో చాలా బలమైన స్థానంగా కూడా చెప్పడం జరిగింది అదే బుధుడు యొక్క స్థితి గురించి మరియు రవి యొక్క స్థానాన్ని బట్టి ఇంకో విధంగా కూడా చెప్పారు అనమాట రవి తన యొక్క సంచారం ఎప్పుడైతే చేస్తుంటాడో ఆ టై ఆ యొక్క స్థితిలో నాలుగు ఐదు తొమ్మిది పన్నెండు స్థానాలు ఎటువంటి గ్రహం అనేది ఉండకూడదు అది ఎందుకంటే అవి వేద వేద స్థానాలుగా కూడా చెప్పడం జరిగింది అన్నమాట మరియు బుధుడి యొక్క స్థితిగతే మనం చెప్పాలంటే శాస్త్రంలో ఏమని చెప్పారంటే మంత్రేశ్వరుడు స్వాంభు శత్రు మృతి కాయగే శుభో జ్ఞాస్తస్థ దాఖ దాకులే విద్యతే సదా స్వత్మ జప్రి తప అద్యనేధన ప్రాప్తిఘేర్వి బుధ బీర్వ్యే గ్రహే అని చెప్పడం అన్నమాట దీని యొక్క శ్లోక తాత్పర్యం ప్రకారంగా ఏంటంటే ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం జరుగుతుంటుందో అప్పుడు కొన్ని కొన్ని స్థానాలని స్థానాలుగా చెప్పడం జరిగింది అదే కొన్ని కొన్ని స్థానాల్ని వేద స్థానాలుగా చెప్పడం జరిగిందన్నమాట అండ్ ఎక్కడ ఎక్కడైతే గ్రహ సంచారం ఆ యొక్క గ్రహం ఉండకూడదో దాని గురించి చెప్పడం జరిగిందనమాట బుధుడు యొక్క స్థానస్థితి మరియు రవి యొక్క స్థానస్థితి మిథునంలోకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాస రాసుల మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట మనం ముఖ్యంగా మనం చెప్పాలంటే జూన్ ఇరవై నాలుగు నుంచి ఎనిమిది జూలై ఎనిమిది జూలై వరకు ఈ యొక్క రెండు గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి అన్నమాట ఇది వచ్చేటప్పటికీ మనకు దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులుగా ఈ యొక్క ప్రభావం అనేది యొక్క గ్రహాల మీద ఉంటుందన్నమాట అంటే కలిసి ఉండే స్థితి అన్నమాట మరియు ఏ గ్రహానికి ఆ గ్రహం అనేది మరి తర్వాత విచ్ఛేదన జరగబోతుంది అన్నమాట అంటే రవి బుధుడు సపరేట్ అవ్వబోతున్నారు అలాగా మనం చెప్పాలంటే రవి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను రోజులు పదిహేడు వరకు అంటే ముప్పై రోజులు ముప్పై రెండు రోజులు ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తుంటాడనమాట ఇప్పుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో మనం ఒక్కొక్క రాశికి చూద్దాం వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రవి బుధుడు యొక్క సంచారం జరగబోతుందో వృచ్చిక రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు వేస్తారన్నమాట ఎందుకంటే రవి అష్టమంలో సంచారం జరుగుతుంది బుధుడు కూడా అష్టమంలో సంచారం చేస్తున్నాడు అనమాట కాకపోతే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కొ జరగబోయే ఒక బెనిఫిట్ కూడా ఉందన్నమాట బుధుడు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తాడో పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే సంతాన సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలంగా ఉంటాయి మరియు వాటితో పాటు ఇంకా మిగతా విషయాలకు వచ్చేటప్పటికీ పిల్లల యొక్క ఎదుగుదల పిల్లలకి ఒక మెడికల్ సీట్ రావడం కానీ ఉంటే వారికి ఒక ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లేకుండా ఉంటే వారు చదువులో కానీ ఒక మంచి పేరు తెచ్చుకోవటం కానీ ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే బుధుడు అష్టమంలో కూడా యోగకారకుడు సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాడు అనమాట ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా వీరు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఈ యొక్క రాశి రాశివారు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్యమైన విషయంగా కూడా చెప్తుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా జరిగే విధంగా ఉంటుందన్నమాట ఆరోగ్య సంబంధితమైన విషయాలు తలకాయ నొప్పి అనేది ఎక్కువగా వచ్చే విధంగా ఉంటుంది మైగ్రేన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మానసిక చింత కానీ శారీరక చింత కానీ ఎక్కువగా వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట మరియు పొట్లాటలు అంటే ఎవరైతే ఈ యొక్క చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేది పెరిగి పెరిగి పెద్దదో అవుతుందన్నమాట ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క పీరియడ్లో జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే వారితో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే సొసైటీలో మాట్లాడి ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ మాట మాట మనస్పర్ధలు పెరిగే విధంగా ఉంటుంది దాని ద్వారా వచ్చినప్పటికీ చిన్న చిన్న గొడవలు జరిగేదానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్గా కూడా డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్యమైన సూచన కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే బుధ సంచారం మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట అంటే ఎయిత్ జూలై తర్వాత వచ్చేటప్పటికి బుధుడు ఈ యొక్క రాశి వారికి భాగ్యస్థానంలోకి సంచారం చేస్తాడనమాట భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే బుధ సంచారం చేస్తాడో ఆ టైంలో ఈ యొక్క రాశి వారికి బెటర్మెంట్ అనేది వస్తుందన్నమాట ఆటోమేటికల్గా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో అంటే డబ్బు విధంగా ఈ యొక్క రాశి వారికి జూలై ట్వంటీ జూలై ఎయిత్ తర్వాత ఈ యొక్క రాశి వారికి బెటర్మెంట్గా ఉంటుంది కాకపోతే ఈ ఫిఫ్టీన్ డేస్ ఏదైతే జూన్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఎయిత్ జూలై వరకు మటుకు ఫలితాల ప్రకారంగా ఈ యొక్క రాశి వారికి అంత మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట పూర్తి అనుకూలంగా అయితే లేదు కాబట్టి ఈ యొక్క వారు చెప్పినటువంటి పరిహారం ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించడం ఎందుకంటే థర్టీ డేస్ మీకు ఈ యొక్క రాశి వరకు అష్టమంలో రవి సంచారం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది అనమాట మనం చూసినట్లయితే ఒక్కొక్క రాశికి తన యొక్క ప్రభావం అనేది రవి కొన్ని రాసుల మీద శుభ ప్రభావం చూపించడం జరుగుతుంది అలాగే బుధుడు కూడా తన యొక్క గోచార రీత్యా ఒక మంచి శుభ ప్రభావం కూడా చూపిస్తాడనమాట కానీ ఈ యొక్క గ్రహ సంచారాలు ఏవైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకం మీద ప్రభావం అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట అందుకనే నేను చెప్పే కొన్ని విషయాలు మీరు జీవితంలో మీకు జరుగుతూ కూడా ఉంటుంటాయి అన్నమాట ఎందుకంటే మీ యొక్క గ్రహ సంచారాలు అనేది వ్యక్తి అంటే ఒక ఎప్పుడైతే గ్రహ సంచారం చేస్తుంటుందో మీకు జరిగే అంతర్దశ దశల మీద యొక్క ప్రభావం అనేది కూడా ఒక అరవై శాతం ప్రభావం అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట మరి మన యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ అనేది కూడా దీని మీద ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం నన్ను కానీ లేక మీ దగ్గరలో ఉన్న ఒక మంచి జ్యోతిష్యుడు కానీ ఎవరైతే జ్యోతిష పరిజ్ఞానం ఉందో వారిని సంప్రదించేసి దాని యొక్క నివృత్తి చేసుకోవటం కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చేస్తుంటుంది అనమాట ఇక రవి జనరల్గా ఉద్యోగ రీత్యా ఆరోగ్య రీత్యా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు మానసిక చింత కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మానసిక చింత మీద కానీ శారీరక చింత కానీ వీటి మీద ప్రభావం చూపిస్తుంటు అలాగే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది కూడా ఉద్యోగ రీత్యా కూడా గ్రోత్ రాకపోవటము దాంతోపాటు వైవాహిక జీవితంలో కూడా కొన్ని కష్టాలను కలిగించటము ఇలాంటివన్నీ చేస్తుంటాడు అలాగే బుధుడి కూడా తన యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ధన సంపాదన మీద ఎక్కువగా బుధుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క జ్యోతిష్య వ్యక్తిగత జాతకానికి విశ్లేషణ అనేది కూడా చేయించుకోవటం అనేది ఒక ముఖ్యమైన విషయంగా కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క రెండు గ్రహాలకు పరిహారంగా ఎవరికైతే ఈ యొక్క నెల రోజులు ఏదైతే జరుగుతున్నదో ఎవరి జాతకరైతే అయితే బాగలేదు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆదిత్య హృదయం పఠించడం లేని పక్షంలో వచ్చేటప్పటికి సూర్యారాధన చేయటం సూర్య నమస్కారాలు చేయటం ద్వారా కొంచెం ఉపశమనం అనేది సూర్యుడికి సంబంధించిన ఉపశమనం అనేది దొరుకుతుంది అలాగే బుధుడికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువుని పూజించడం కానీ లేకపోతే బుధవారాల పోటు ఆ బుధవారాల పాటు మటుకు కంపల్సరీగా ఆవుకి పచ్చటి పెసలను నానబెట్టి వాటికి తినిపించడం ద్వారా కానీ ఒక మంచిదిగా ఉంటుంది మా యొక్క ఛానల్లో మేము ముఖ్యంగా చూసినట్లయితే ఇలాంటి ఎప్పుడైతే ఇండియా ఆస్ట్రలాజికల్ సిగ్నిఫికెన్స్ ఎప్పుడైతే వస్తుంటుందో వాటి గురించి ఎక్కువగా వీడియోస్ చేస్తూ అనమాట కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క బ్లాగ్ని విజిట్ చేయండి అక్కడ కూడా నేను నా కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను వాటిని కూడా మీరు చదివి కొంచెం నాలెడ్జ్ అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాని కూడా క్లారిఫికేషన్ అనేది అనమాట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ Thank you.